TR9 TV నేను నీరజ. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని మీరుతోటి 1వ వార్డ్ MPTC సుతారి నర్సింలు అన్నారు. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లే వారికి తగు జాగ్రత్తలు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్పెషల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని మీరుతోటి 1వ నెంబర్ MPTC సుతారి నర్సింలు అన్నారు. మీరుతోటి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవడం సంతోషమే, కానీ ఈ సమయంలో చేయడం సరైనది కాదు అని, గ్రామంలోని కరోనా కేసులు ఉన్నాయని, ఇటీవలే 5 కరోనా పాజిటివ్ కేసులతో మరణించారని, కాబట్టి సంబంధిత అధికారులు దృష్టి సారించి ఉపాధి హామీ పనులకు సుమారు 500 మంది వెళ్తున్నారని, వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులను సంబంధిత అధికారులు పరిశీలించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన సమయాన్ని పాటించకుండా రోడ్ల మీద ఎక్కువగా జనాలు తిరుగుతుండడం, జనాలు బయటకు రాకుండా ఓన్లీ లాక్డౌన్ను విజయవంతం చేయాలని కోరారు. లేని పక్షంలో ఎలాంటి పనులు లేకుండా బయట తిరిగిన వ్యక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన 100 రోజుల పని మళ్ళీ నడుస్తుంది. మినిమము 500 మంది పనికి వెళ్ళడం జరుగుతుంది. దానిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా వారికి కరోనా అందరికీ రావడం జరుగుతుంది. ఇప్పటికే మిడిదొడ్డిలో 5-6 మంది కరోనాతో చనిపోవడం జరిగింది. 150 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు పట్టించుకునే పాపాన పోయిన ఆఫీసర్ లేడు. మన స్పెషల్ ఆఫీసర్ గారు చెట్లతోని పొడలు దిగుడే కాదు, కరోనా మహమ్మారి గురించి ఆలోచించి మా రివ్యూ మీటింగ్ పెట్టి సెక్రటరీ గారికి ఏమైనా సందేశాలు ఇవ్వాలి. పట్టించుకునే పాపాన పోతాడు మన స్పెషల్ ఆఫీసర్ గారు. తక్షణమే వారి మీద చర్య తీసుకొని లాక్డౌను పొద్దున 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 10 గంటల వరకు పెట్టిరు. కానీ 8 గంటల వరకు జనము రోడ్లపైన అతి ఘోరంగా తిరుగుతున్నారు. తిరగకుండా చూడాలి, అది ఆఫీసర్ల బాధ్యత. మరియు చెట్లు పెట్టినంత మాత్రమే కాదు, మన మీసేవ రామరెడ్డి ఇంటి దగ్గర నుంచి బీసీ కాలనీ ఎరుకండ వరకు ఒక్క చెట్టు మొలలే, ఇరువైపులా చెట్లు మొత్తం లేవు. మా గ్రామ పంచాయతీ ట్రాక్టరు పెట్టే నీళ్ళే వస్తున్నారు, మా గ్రామ పంచాయతీకి వాడతలేదు దాన్ని. మాకు నీటి దాన్ని ఏమంటారు, నీట్నెస్ లేకుండా పోయి ప్రైవేటు మన ట్రాక్టర్తోని తీపిస్తున్నారు చెత్త. అయితే ఇక పోతే మన లెక్కలకు వస్తే 35% మాత్రమే చెట్లు మొలిచినాయి 100కి. దాని లెక్కలు స్పెషల్ ఆఫీసరు చూసి చెట్లు ఎన్ని చనిపోయినాయి, బిల్లు ఎంత చేసిర్రు, నీళ్ళు ఎంత పోసిర్రు, ఎన్ని చెట్లు మిగిలినాయి, ఎంత ఇద్దరికి బిల్లు పెట్టారు గ్రామ పంచాయతీ నుంచి అని తక్షణమే రేపు నేను ఆఫీస్కి వస్తా. నేను నా దగ్గర ఆధారాలతో నేను చూపిస్తా, ఆయన చూపించమను. ఇది కరెక్ట్ అయిన సబాబు కాదు ఆఫీసర్ది. కరోనా మీద చాలా ఇంట్రెస్ట్గా చూసి మా మిడిదొడికి న్యాయం చేసినట్లయితే మా మిడిదొడి ప్రజలకు కొంత ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. గ్రామ పంచాయతీ డబ్బులు పెట్టి మా దగ్గర ఇప్పటికి మోర్లు లేవు తీసుడు, జనరల్గా తీస్తున్నారు. మాకు తక్కువ ఉన్నారు, స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, స్టాఫ్ పెంచాలి. ప్రతి గల్లీ గల్లీకి రేపటి నుండి మందు కొట్టాలి, మందు కొడతలేరు. ఒక ట్రాక్టర్ తెచ్చి మందు ట్రాక్టర్ పెట్టాలి, 2 రోజులకు ఒకసారి కొట్టినట్టయితే శుద్ధిగా ఉంటుంది ఊరు. లేకపోతే కరోనా మహమ్మారి వల్ల ఇంకెంతమంది చనిపోతారో భయభ్రాంతులకు గురవుతున్నారు మా మిడిదొడి ప్రజలు. దాదాపు 1800 మంది ఇక్కడ ఉండగా పట్టించుకున్న పాపాన ఆఫీసర్లు పోలేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీ అయితే ఇప్పటికి ఊసు లేదు. మరి ఎందుకు పట్టించుకుంటలేరో ఈ ఆఫీసర్లు, ఇన్ని పలుమార్లు మొత్తుకుంటూనే ఉన్నాం, ఏమైంది ఏమైందని. ఇప్పటి వాడు కూడా స్పెషల్ ఆఫీసర్ అన్న కనీసం మా మిడిదొడికి న్యాయం చేసినట్టు 2-3 రోజులల్లో శంకుస్థాపనకు గ్రామ పంచాయతీ గాంధీ దగ్గర కొబ్బరికాయ కొట్టినట్లయితే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రైవేట్ కొంపలల్లో పెట్టి కనీసము దాన్ని మూత్రశాలలు కూడా లేకుండా, ఏది లేకుండా ప్రజలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని క్లోజ్ చేసి కట్టి కొత్తది కట్టి ఓపెన్ చేసినట్లయితే ప్రజలు మెరుగుపడతారని మనం వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామ సెక్రటరీ గారు మనకు లక్షలు పెట్టి మైకులు తెచ్చారు. కనీసం ఒక్కసారైనా మాస్కులు పెట్టుకోండి, ఇట్లా లాక్డౌన్ చేయండి, షాపులకు పైన ఎత్తాము అని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కనాడు చెప్పినా పాపన పోలేదు. మరి మైకులు ఎందుకు పెట్టుకున్నారు, ఈ సెక్రటరీ ఎందుకున్నాడు, ఆ గ్రామ పంచాయతీ మీడి దొడ్లో ఏం చేస్తుందో, ఎక్కడ ఏం చేస్తుందో, ఏ ఒక్క పని చేస్తుందో
ఒక్కటి నాకు చూపించినట్లయితే నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాను. ఆఫీసర్లు అంతా కలిసి రేపటి నుండి మిడిదొడ్లో చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.